తెలుగుని ప్రేక్షకుల నమస్కారం నేను మీ ప్రశాంత్ గొండియాల మీ అందరికీ ఓ రేరెస్ట్ పర్సన్ని పరిచయం చేయడానికి నేను ఈరోజు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బిజ్జిపుట్టుగా గ్రామానికి వచ్చాను ఇక్కడ ఒక ఆమె ఏకంగా ఐదు తరాలను చూసింది ఐదు తరాలంటే కుమారుడు మనవడు మునిమనవడు మునుముని మనవరాలు బహుశా ఆ ఐదో తరానికి వరుస చెప్పడానికి కూడా ఏ పదము లేదేమో అసలు ఆ వరసను ఏమని పిలుస్తారు సుమారు తొంభై ఐదేళ్ళ నుంచి వందేళ్ళ మధ్య ఆవిడ వయసు ఉంటుంది ఇంత వయసులో కూడా యాక్టివ్గా ఉంటూ తన పనులు తాళలే చేసుకుంటున్నారు ఆవిడ సక్సెస్ సీక్రెట్ ఏంటో కూడా ఆవిడ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో రండి ఎస్ మనం ఇప్పుడు ఐదు తరాలు చూసిన రేరెస్ట్ పర్సన్ గొనప్ప తాయారమ్మ గారి ఇంట్లో ఉన్నాం ఆవిడతో మాట్లాడదాం ఈ ఐదు తరాల ఎక్స్పీరియన్స్ ఏంటి అట్ ద సేమ్ టైం ఆవిడ వయసు కూడా సుమారు తొంభై ఐదు నుంచి వంద సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఎన్ని సంవత్సరాల వయసులో కూడా ఆవిడ యాక్టివ్గా ఉంటున్నారు ఆవిడ యాక్టివ్నెస్ గల ఆరోగ్య కారణాలు కూడా ఏదైతే ఆహార అలవాట్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తయారామ్మ గారు నమస్కారం అమ్మ నీ వయసు ఎంత నీకు ఐడియా ఉందా తొంభై ఐదు తొంభై ఐదు ఎప్పుడు పుట్టే అని గుర్తుంది మామూలు అన్ని చేసింది అది ఎక్కడైతే మామూలుగా ఈ తరంలో అయితే చాలా మంది వేగంగా ఇది అవుతుంటారు అది తర్వాత తరం చూసిన వాళ్ళు తక్కువకుంటారు నీవేకంగా మునుమాన వాళ్ళ పిల్లల సంతానం మునుమునుమాన వాళ్ళని కూడా చూసావు కదా మీ మునుమానవరాలు పిల్లల్ని ఏమంటారు మరి మరి మును అంటారు మునుమునుమానవాళ్ళు రెండు సార్లు వస్తారు మునుమునుమానవాళ్ళు ఇంత వయసు వచ్చింది తొంభై ఐదు నుంచి వందేళ్ళ వరకు వయసు ఉంటుంది కదా ఈ రోజు కూడా నీ పనులు నువ్వే చేసుకుంటావు రోజు నీ ఆహారం ఏంటి ఉదయాన్నే సాయంత్రం మధ్యాహ్నం ఇలా ఏ ఆహారం చేస్తాను తల్లారి గుజ్ నీళ్ళు ఆ నీళ్ళు ఈ నీళ్లు కాకుని కాచేసుకుని అనంతా మొత్తం మీకు ఎంతమంది సంతానం అవన్నీ తర్వాత మాటలో చెప్పు నలుగురు ఐదుగురు ఆడపిల్లలు మగోళ్ళు లేరు ఇద్దరు సరిపోయినారు మరి ఆ ఈ ఈతనము పెద్ద తమ్ముడికి చేసి ఉండు మీ ముగ్గురు ఆడవాళ్ళము ఒక మగోడు నాకు ముగ్గురు తమ్ముడికి చేసి ఉండు అయ్య ఆడికి ఎదురు పిల్లలు మరి దానికి జై చేసరు కొడుకు కొడుకు కూతురు చెద్దరు కూతురు పడ జి దానికి ఒక్క కూతురు ఆయన చెద్దరు పిల్లలు మాడిపోయానికి ఒక్క కూతురు దానికి ఒక్క పిల్ల అంటే ఇంక పెళ్ళి ఫలకి మీకు కాలేదు సాంపతి మరి ఇంకేంటి మొత్తం ఎంతమంది మును మనవాళ్ళు మనవాళ్ళు మునుముని మనవాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ ఓడా పది మందికి చెల్లర ఎంత ఇన్ని తరాలు చూసావు కదా నీకైనా హ్యాపీగా ఉంటుంది వాళ్ళతో కూడా ఆడుతుంటావు కదా ఎలా అనిపిస్తుంది ఆడు కొంత ఉండదు నాకు ఆడు ఆడకు రోజు వెళ్ళిపోతుంది వంట ఇంట్లో ఇవన్నీ కూడా పిల్లలు ఇలా ఉన్నారు కాబట్టి అటువైపు ఉన్నారు ఈ వంట ఇవన్నీ ఎవరు చేస్తుంటే రెట్టి వెరైటీలు చేస్తారు చేస్తుంటాను మీ నాయ సర్ చేస్తుంటాడు చేపలు వేస్తే కొంత కొనుతాను వన్ అవర్ ఆడుతాను ఏదో బుధవారం పంట అయితే అక్కడ కావాల శనివారం లక్ష్మరము మంగళవారం సోమవారం అవి మరి వంటలన్నీ నువ్వే చేసుకుంటా చేసుకొని వండుకొని తినుకొని అమలు ఎంత వయసు ఆరోగ్య సమస్యలు ఇప్పుడు ఎక్కువ మందికి బీపీ షుగర్ అంటారు ఏమన్నా సోమి పంట వెళ్ళి పని చేయించుకొని మందులు చేసుకొని తింటాను గుండు పంట వస్తుంది ఆ మాతలు ఇస్తాను షుగర్ లేదు బీపీ లేదు అని మరి ఏదైతే ఈ గొనప తాయారమ్మ ఇంటి దగ్గర ఉన్నాం మనం చూడొచ్చు ఈ ఫ్రేమ్ లో ఈవిడ ముని మనవరాలు వాళ్ళ కోడలు ఆవిడ ముని మనవరాలు వీళ్ళిద్దరు ముని మనవరాలు తర్వాత తరం అనమాట ఐదో తరం ఈ కిడ్ గొనప తాయారమ్మ ఆవిడ తరం అయితే ఆ తర్వాత తరం కుమారులు కొడుకులు ఉన్నారు తర్వాత మనవాళ్ళు ఉన్నారు ఈ వీళ్ళు ఇద్దరు ముని మన వాళ్ళు తర్వాత సంతానం అయితే వీళ్ళు అని చెప్పుకోవచ్చు ఐదవ తరం రేరెస్ట్ మనం ఎక్కడా చూసుకుంటాం బహుశా ఐదవ తరం చూసిన వ్యక్తి ఆ గొనప తాయారామ గారే అనుకోవచ్చు ఇన్ని ఐదు తరాలు చూసి కూడా యాక్టివ్ గా ఉన్నారు తొంభై సంవత్సరాల వయసులో కూడా ఈవిడికి ఈవిడే వంట చేసుకుంటారు ఇంటి పనులన్నీ చక్కగా చూసుకుంటారు అట్ ద సేమ్ టైమ్ మనవరాలు ఆ తర్వాత తరం ఐదవ తరం దానికి బహుశా వరుస కూడా ఎవరికి తెలియదేమో ఐదవ తరం మునుముని మనవాళ్ళు అంటారేమో బహుశా ఆ మునుముని మనవరాలు మన కూడా చక్కగా ఆడుకుంటూ కాలనే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మునుమానవరాలు ఉన్నారు ఆవిడతో మాట్లాడించి ప్రయత్నించేద్దాం మీ తాయారమ్మ గారి వయసు ఎంత మీకు ఐడియా ఉంది రోజు డైలీ ఎలా ఉంటుంది ఉదయం రెండు గంటలకు లేస్తారు భోజనం కానీ ఇవన్నీ కానీ కాలకృత్యాలు కానీ అవన్నీ ఆవిడే చూసుకుంటారు అన్ని ఆవిడే చూసుకుంటారు పొద్దున్న సిక్స్ కి అలా లేస్తారు లేచి టిఫిన్ చేసుకుంటారు టిఫిన్ చేశాక ఇంతకు ముందు అయితే రోజు వాకింగ్ తోటకెళ్ళి వచ్చేవాళ్ళు ఇప్పుడు మరి వెళ్ళాక ఇంటి దగ్గరే ఉంటున్నారు ఇప్పుడుకి వచ్చినా గ్యాస్ ఏమి ఉండదు అనమాట పొయ్యి మీదే వండుకుంటారు ఎంత గ్యాస్ పెడతామన్నా గ్యాస్ వద్దు భయంకి పొయ్యి మీద వండుకొని అవే తింటారు మధ్యాహ్నం అన్నం పెట్టుకొని మళ్ళీ ఏవైనా వెజ్ కాని నాన్ వెజ్ కాని వండుకొని ఆ నాన్ వెజ్ తింటారు అది థర్స్డే సాటర్డే తినరు మిగతా రోజులు నాన్ వెజ్ అయితే తింటారు వండుతారు ఎక్కువ చేపలు ఇష్టముంటే ఆవిడే వండుతారు చాలా బాగుంటాయి బాగుంటదా ఇద్దరిది బాగుంటది మళ్ళీ ఈవినింగ్ త్రీ కి ఇలాగ మళ్ళీ టీ తీసుకుంటారు మళ్ళీ నైట్ ఎప్పుడులా భోజనమే ఎప్పుడు నైట్ డైట్ టిఫిన్ ఉండవు నేను చాలా చోట్ల విన్నాను కానీ ఎక్కడ కూడా ఈ మును మనవరాలు మీరే ఈ తర్వాత ఏమంటారో కూడా తెలియదు మీకు తెలుసా మీ మీ పాప మీ తాతమ్మ కేటవుతుంది అంటే మరి మేము మును మానవులము మరి మా పిల్లలు అంటే మును ముని అంటారేమో మరి తాతమ్మ అనే పిలుస్తారు మరి మేము తాతమ్మే వాళ్ళు తాతమ్మే అంటారు మీ పిల్లలు కూడా మీ తాతమ్మతో మాట్లాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు ఆ ఆడుకుంటారు అన్ని తాతమ్మ అనే పిలుస్తారు మేము తాతమ్మే వాళ్ళు తాతమ్మే అంటారు నెక్స్ట్ ఆవిడ డైలీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి పడుకున్న తర్వాత నైట్ ఎన్ని గంటలకు పడుకుంటారు అది అనేది నైట్ నైన్ కి ఎలా పడుకుంటారు మళ్ళీ పొద్దున్న సిక్స్ కి ఎలా లేస్తారు మరి అదే ఇంటి దగ్గర ఈ పని చేసుకుంటూ అలాగే అదే వాకింగ్ మొత్తం గొనప తయారా గారు వంశవృక్షం ఎంత మంది ఉంటారు పిల్లలు కౌంట్ మొత్తం ఎంత మంది ఉంటారు అంచనా అంచనా కంటే పిల్లలు మనములు అంటే దగ్గర ఒక పదిహేను మంది ఉండొచ్చు ఆవిడకైతే సంతానము ఐదుగురు ఆడపిల్లలేని వాళ్ళ పిల్లలు వాళ్ళు అంటే మేమంతా కలిపి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉండొచ్చు తాతమ్మకి నానమ్మ మీ ఆవిడ మీ నానమ్మ కదా మీకు మాకు చాలా హ్యాపీ ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బతికే వాళ్ళంటే ఎవరు ఎక్కువ ఉండట్లేదు ఇప్పుడు అందరూ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ కే ఇది అయిపోయినప్పుడు ఇప్పుడు దగ్గర హండ్రెడ్ వచ్చేస్తుంది మాకు హ్యాపీ ఇలా ఉండడం వల్ల అతను చూసారుగా గుణపతయారమ్మ ఫ్యామిలీ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఐదు తరాలు చూడడం మా తాతమ్మ అయితే ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు వీరు కూడా ఈ వరుసకైతే ఒక క్లారిటీ ఇవ్వడం లేదు ముని మనవరాల తర్వాత తరాన్ని మునుమును మనవరాలు మునుమును మనవలు అని చెప్తున్నారు ఆ ఏంటనే ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు మొత్తానికి ఒక ఆరోగ్యకరమైన అలవాట్లతో ఆనందమయమైన జీవితాన్ని అయితే తయారామ గడుపుతున్నారని అయితే చెప్పుకోవచ్చు ఈ ఆదర్శంగా ఆదర్శంగా ఈవిడ ఆహారపు అలవాట్లను తమ అలవాట్లుగా చేసుకొని చాలా మంది కూడా సక్సెస్ను పాటించడానికి అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది శ్రీకాకుళం జిల్లా ఉదాహరణ ప్రాంతం నుంచి తెలుగు వంచాలి